Hello friends, welcome to Cutest Kitchen. Andi, ivanna nenu cheyabothunna recipe mega kapurala andi and gundekaya andi. Chudandi ivi rendu kalipi 1/2 kg untundandi. Ivanna cheyabothunna recipe mega kapuralu and gunde kadigi petteskunnanu andi nenu already. Chudandi కడిగి సాఫ్ట్ సాఫ్ట్ ఉన్నాయి, కడిగి పెట్టేసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. నా ఛానల్కి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం, ఇవి జెంట్స్కి చాలా మంచిదండి ఈ రెసిపీ, అందుగురించి నేను చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఒక టమాటో తీసుకోవాలండి, 4-5 పచ్చిమిర్చి తీసుకోవాలి, 1 స్పూన్ ధనియాల పౌడర్ అండి, ఇది యాలకుల పౌడర్ అండి, నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను అని కలిపి, కొత్తిమీర, పుదీనా అండి కొద్ది కొద్దిగా, 4 ఉల్లిపాయలు తీసుకోవాలండి, లవంగాలండి 4-5, 1 యాలకుల పౌడర్, 2 స్పూన్ కారం అండి, కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు అండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇది మనం కుక్కర్లోనే వండుకోవాలండి, కుక్కర్లో వండితే త్వరగా అయిపోతుంది, ఇంకా ఇవి గుండెకాయ కూడా కొంచెం ఉడకడానికి బాగుంటుంది. కుక్కర్లో చేసుకుందామని రెసిపీ రెడీ చేసే ముందు మనం ఉల్లిగడ్డ కట్ చేసుకుందాం అండి. ఉల్లిగడ్డ, టమాటా, 4-5 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందాము. చూడండి, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, టమాటా కట్ చేశాను, పచ్చిమిర్చి కట్ చేశాను. ఇప్పుడు మనం వంట రెసిపీ చూద్దాం. కుక్కర్ పెట్టేసుకున్నానండి, ఆయిల్ సరిపడా తీసుకోవాలండి, తీసుకున్నాను ఆయిల్, ఇప్పుడు వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి, లవంగాలు వేసుకుందామండి. ఉల్లిపాయలు వేసుకుందామండి, ఉల్లిపాయలు వేసేసానండి. ఉల్లిపాయలు బ్రౌనీస్ పెట్టేంత వరకు మనం వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి, 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాము. ఇప్పుడు మేక కపూరలో ఇంకా గుండెకాయ వేసుకుందామండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నామండి. చూద్దామండి, పెట్టుకున్నామండి, కట్ చేసి పెట్టుకున్నాం, టమాటా వేసేసుకున్నాము. దీంట్లో కారం వేసేసుకున్నాం. కారం మనము స్పైసీ తింటే స్పైసీ మీకు ఎలా ఇష్టం ఉంటే అలా వేసుకోవచ్చండి. నేను స్పైసీగానే వేస్తున్నాను. 3 స్పూన్ కారం అండి ఇది, 1 స్పూన్ ధనియాల పౌడర్ అండి, సరిపడా ఉప్పు అండి,
ఇప్పుడు దీన్ని మనం ఒక ఒక నిమిషం మూత పెట్టేసుకుందాము. టమాటా వేయంగానే మనం మూత పెట్టేసుకుంటే టమాటా ఆవిరికి బాగా మెత్తగా ఉడికిపోతుందండి, అందుకే మనం కలిపేసుకోలేము. చూద్దామండి, చూడండి వాటర్ ఎలా వచ్చాయి దీంట్లో. దీంట్లో మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నామండి. వన్ గ్లాస్ వాటర్ పోసి మనం 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి దీన్ని. కొత్తిమీర పుదీనా మనం కడిగి పక్కన పెట్టేసుకున్నామండి. దీంట్లో మనం వేసేసుకుందాం కొత్తిమీర పుదీనా రెండు కలిపి వేసేసానండి. కొద్దిగా గరం మసాలా అండి. ఇప్పుడు 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకుందాం, మూత పెట్టేసుకుందాం. ఫోర్ విజిల్స్ వచ్చేసాయండి, ఆఫ్ చేద్దాము. దీని ఆవిరంతా పోయాక మనం మూత తీసి చూద్దాం. ఆవిరి వెళ్ళిపోయిందండి, చూద్దాం మూత తీసి. చూడండి ఎంత కలర్ఫుల్ అయిందో. బౌల్ లో తీసేసుకున్నాం. చూడండి కర్రీ రెడీ అయిపోయిందండి, చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూస్తానండి. చూడండి ఎంత బాగా ఉడికిందో, సాఫ్ట్ గా సాఫ్ట్ గా ఉంది. చూడండి చూడండి ఎంత సాఫ్ట్ గా అయిందో. టేస్ట్ చూస్తాను. సూపర్ అయిందండి కర్రీ, మీరు ట్రై చేయండి. ఓకే, నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో రాయండి నా రెసిపీ ఎలా ఉందో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.